కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోల్చారు టీఆర్ఎస్ నేతలు, రాష్ట్ర మంత్రి గంగుల. అందుకే వర్షం కురిపించి నిరసన తెలుపుతున్నామన్నారు ఆయన. ఇండియాలో తెలంగాణ అంతర్భాగం కాదా, విదేశీయులమా అని కామెంట్స్ చేశారు. బీజేపీ సర్కారు మెడలు వంచి వడ్లు కొనిపిస్తామన్నారు. టీఆర్ఎస్ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట నిరసన దీక్ష చేపట్టారు. ఈ నిరసనలో ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపు మేరకు కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట పెద్ద ఎత్తున నిరసన దీక్ష చేపట్టారు. ఇందులో మానకొండూరు ఎమ్మెల్యే రసమయ్య బాలకృష్ణ్, చొప్పదండి ఎమ్మెల్యే ఎమ్మెల్సీ పాడి కౌశిక్ రెడ్డి, టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు జీవి రామకృష్ణారావు, జెడ్పీ చైర్పర్సన్ కనుమల విజయ, మేయర్ సునీల్రావు, కొత్తపల్లి జెడ్పీ చైర్మన్ రుద్రరాజు, మాజీ ఎమ్మెల్యేలు, నాయకులు, టీఆర్ఎస్ శ్రేణులు పాల్గొన్నారు. మీరందరు కోరస్ ఇయ్యాల మరి. మోడీ గారు, ఓ గాంధి గారు, మోడీ గారు, ఓ నడ్డా గారు, కిరికిరి పెట్టే బండి బెండు గారు, కిరికిరి పెట్టే బండి తొండి గారు, కిరికిరి పెట్టే బండి తొండి గారు. మోడీ గారు, ఓ నడ్డా గారు, కిరికిరి పెట్టే బండి బెండు గారు, అరే కిరికిరి పెట్టే బండి చండి గారు, కిరికిరి పెట్టే బండి చండి గారు. కేంద్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆరోపిస్తూ టీఆర్ఎస్ వినూత్న నిరసన చేశారు. దున్నపోతును తీసుకొచ్చి పైపుతో నీళ్లు కొట్టి నిరసన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వాన్ని దున్నపోతుతో పోల్చుతూ నిరసన చేపట్టారు టీఆర్ఎస్ నేతలు. బీజేపీ సర్కారుపై పలు కీలక ఆరోపణలు చేశారు రాష్ట్ర బీసీ సంక్షేమ పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్. తెలంగాణ భారతదేశంలో అంతర్భాగం కాదా, మేమేమన్న విదేశీయులమా అని వ్యాఖ్యానించారు. అధికారంలో ఉన్న తమను ధర్నాలు చేసే స్థాయికి కేంద్రం తీసుకొచ్చిందని ఆరోపించారు. పార్టీలకు అతీతంగా రేపు ఇండ్లపై నల్లజెండాలు ఎగురవేసి నిరసన తెలిపాలని పిలుపునిచ్చారు మంత్రి గంగుల. రైతు పక్షాన ఎవరుంటూ అని అంటే టీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి మరొక్కసారి మనము చాటి చెప్పాము. కాబట్టి రైతులారా అదరే పడకండి. టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలము, టీఆర్ఎస్ పార్టీ నాయకులము, గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మీకు అండగా ఉంటాము. మెడలు వంచినందుకు మీ వంతుగా పోరాటం మేము చేస్తామని చెప్పి చెప్పడమే ఈరోజు ఈ యొక్క ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది. నిన్న చేశాం, మొన్న చేశాం, ఈరోజు చేశాం, రేపు చేస్తాం, 11వ తారీఖు చేస్తాం. అయినా కూడా కళ్ళు తిరగకపోతే మళ్ళీ ఏం చేయాలో గౌరవ ముఖ్యమంత్రి గారు, గౌరవ మంత్రి కేటీఆర్ గారిని దిశాంతితో ముందుకెళ్తాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ రైతుకు న్యాయం చేయాలనే తలంపుతూ ఉంటాం. కాబట్టి ఈరోజు మండు టెండలో మా సోదరులు, మా టీఆర్ఎస్ పార్టీ నాయకులు, మా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు మండు టెండలో కూడా ఎందుకున్నారంటే ఈ రైతాంగం కోసం ఉన్నారు. ఈరోజు 70 సంవత్సరాల్లో విద్య లేదు, మనకు విద్యను అందిస్తున్న కేసీఆర్ కాబట్టి ఆ పక్షాన అందరు కూడా టీఆర్ఎస్ పక్షం ఉన్నారు. కాబట్టి రేపు ఈ తెలంగాణ గడ్డ మీద ఏ ఒక్కరికి గాయమైతే నొప్పి టీఆర్ఎస్ పార్టీ కలిగే విధంగా ఎక్కడో మారుమూరు ప్రాంతంలో తన తాలకు దెబ్బ తలిగితే నొప్పి కేటీ రామారావుకు తల్లిగే విధంగా ఈ కుటుంబ సభ్యులందరూ ఉంటాను. కాబట్టి నా ఇంటి మీద నల్లజెండా ఎగురుతలేదు అంటే నేను రైతు వ్యతిరేకి అని చెప్పక చెప్పినట్టు. కాబట్టి మనందరంగా రేపు నల్లజెండా కార్యక్రమం ఇవ్వాలని చెప్పుకొని మీ అందరికీ పేరున మీ అందరికీ కృతజ్ఞతలు తెలుస్తున్నాను. కరీంనగర్ కలెక్టరేట్ ఎదుట టీఆర్ఎస్ చేపట్టిన మహాధర్నాకు జిల్లా వ్యాప్తంగా టీఆర్ఎస్ శ్రేణులు కదిలే వచ్చారు. కరీంనగర్లోని ఆయా డివిజన్లలో కార్పొరేటర్లు, టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. నగరంలోని 11వ డివిజన్లో కార్పొరేటర్ ఆకుల నర్మద నరసన్న ఆధ్వర్యంలో ర్యాలీ చేపట్టారు. ఈ డివిజన్ నుండి పెద్ద సంఖ్యలో కార్యకర్తలు కలెక్టరేట్ వరకు వచ్చి నిరసనలో పాల్గొన్నారు.